నంద్యాల నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మాస్టర్ ప్లాన్ కు తెరలేపింది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న చిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వైసీపీ మాత్రం మరో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎంతో కీలకం ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ గా రాజ్గోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ముస్లిం నేత మాజీ మంత్రి ఫరూక్ ను వైసీపీలోకి చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలనే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఫరూక్ ని పార్టీలోకి చేర్చుకునేందుకు పార్టీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలిసింది ఫరూక్ కుమార్లు మాత్రం వైసీపీ పైనే మోగు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ తరఫున భూమా కుటుంబానికే టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది దీంతో నంద్యాల ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి